నన్ను పిలిచినందుకు డిప్యూటీ స్పీకర్ పొలగట్ల వీరభద్ర స్వామి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం। అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న జిల్లా మంత్రి వర్యులు సత్యనారాయణ గారికి మేయర్ గారికి కలెక్టర్ గారికి ఎంపీ గారికి చిన్నసీను గారికి ఇంకా విచ్చేసిన మహిళామ తల్లులు అలాగే ఎమ్మెల్సీ కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం। ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం ఈరోజు మెజారిటీ సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించడమే కాకుండా ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు ఇచ్చి ఈరోజు ఒక ఆస్తిని క్రియేట్ చేయడం మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాం। జగనన్న అడుగుజాడల్లో ఈరోజు విజయనగరంలో కొలగట్ల వీరభద్ర స్వామి గారు ఒక అడుగు ముందుకు వేసి మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా పార్కును ఏర్పాటు చేసినందుకు ఒక మహిళా మంత్రిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను। ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు మహిళలందరూ కూడా కష్టజీవులు హౌస్ వైఫ్స్ అంతా కూడా ఒక కష్టాన్ని అనుభవిస్తే ఇల్లు చూసుకుంటూ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇల్లు చూసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఇలా మల్టీ టాస్క్తో ఎంతో స్ట్రెస్కి స్ట్రెయిన్కి గురవుతారు। అలాంటి వాళ్ళు తాము రిలాక్స్ అవడమే కాకుండా తమ పిల్లలతో పాటు ఎంజాయ్ చేయడానికి ఒక స్పెషల్గా మహిళా పార్కును ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు। ఇది చూసి అన్ని జిల్లాల్లో కూడా అందరూ స్టార్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు। ఈరోజు ఈ పార్క్ వచ్చిన మహిళ అటు వాకింగ్ ట్రాక్లో వాకింగ్ చేస్తూ లేదా స్విమ్మింగ్ చేస్తూ లేదా ఓపెన్ జిమ్లో మరి ఎక్సర్సైజ్ చేస్తూ లేదా ఓపెన్ థియేటర్ పెట్టారు ఒక మంచి సినిమా చూసి రిలాక్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అండ్ వారి స్ట్రెస్ స్ట్రెయిన్ పోతే రెట్టించిన ఉత్సాహంతో వారు చేసే కార్యక్రమం అంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఇంటి పనైనా కూడా రెట్టింపు ఉత్సాహంతో చేసే అవకాశం ఉంటుంది। అందరికీ తెలుసు కోవిడ్ తర్వాత ఈరోజు ఆరోగ్యం మీద అందరూ కూడా ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు। సో ఈరోజు మహిళలు ఒకవాళ్ళు ఉంటే సిగ్గుపడటం మొహమాట పడటం అనేది ఉంటుంది ఇక్కడ మహిళా పార్కు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు స్విమ్మింగ్ చేసుకోవచ్చు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తమ పిల్లలతో పాటు ఇక్కడ సరదాగా కూడా గడపచ్చు। అలాంటి ఒక మంచి పార్క్ని ఈరోజు తీసుకొచ్చిన కొలగట్ల వీరభద్ర స్వామి గారి గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏది చేసినా కూడా భారీగా కొత్తగా అందరికీ ఉపయోగపడే విధంగా నచ్చే విధంగా చేస్తారు। గతంలో కూడా ఇక్కడికి మరి డిప్యూటీ స్పీకర్ గారు అనేక కార్యక్రమాలకు పిలవడం జరిగింది నేను కూడా రావడం జరిగింది। మీ అందరికీ తెలుసు అన్ని జిల్లాలలో జగనన్నని మహిళలందరూ అన్న అన్న అని పిలుస్తారు కానీ విజయనగరంలో జగనన్నతో పాటు కొలగట్ల వీరభద్ర స్వామి గారిని కూడా అన్న అన్ని అన్న అన్న అని పిలవడం మనం అందరం కూడా గమనిస్తున్నాం। ఈరోజు ఆయన మీద అభిమానంతో ఆయన తమ కోసం తీసుకొచ్చిన ఈ మహిళా పార్క్ కోసం వేలాది మంది మహిళలు ఏ విధంగా ర్యాలీగా వచ్చారు అనేది మనం అందరం కూడా గమనిస్తున్నాం। అంటే వారి కోసం ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని ఆశీర్వదించడమే కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ రావడం మనం గమనించాం అండ్ ఈరోజు నేను గర్వంగా చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈరోజు తమ తమ నియోజకవర్గాల్ని అభివృద్ధి చేయడమే కాకుండా పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని కూడా అందిస్తుండడం చూసి ప్రతిపక్షాలు ఈరోజు ఏ విధంగా కడుపు మంటతో ఒక సెల్ఫీ డ్రామాను స్టార్ట్ చేయడం మనం చూసాం। ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే తను అది సెల్ఫీ ఛాలెంజ్ అనుకుంటున్నారు కానీ ఈరోజు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమైంది అండ్ ఈ జిల్లాలో కూడా సీనియర్ నాయకులు అని చెప్పుకునే అశోక్ గజపతి రాజు గారు ఒక సెల్ఫీ తీసి పెట్టడం నేను కళ్ళారా చూశాను। ఆయనకి చంద్రబాబు నాయుడుకి సూటిగా అడుగుతున్నా అనుభవించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది వారిద్దరే। ఈ జిల్లాలో దాదాపుగా 17 సంవత్సరాలు మంత్రిగా రాష్ట్రానికి 4 సంవత్సరాలు కేంద్రానికి మంత్రిగా ఆయన ఏ విధంగా పవర్ అనుభవించాడే తప్ప ఈ ప్రాంతానికి ఏమైనా చేశాడని నేను ప్రశ్నిస్తున్నా। ఈరోజు నేను అడుగుతున్నా ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఈ జిల్లాకు తీసుకొచ్చారా అశోక్ గజపతి రాజు గారు?
ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయినా తీసుకొచ్చారా, కనీసం ఎయిర్పోర్ట్ అయినా కట్టగలిగారా, విజయనగరంలో ఈ నియోజకవర్గాన్ని కనీసం కార్పొరేషన్ అయినా చేయగలిగారా నేను అడుగుతున్నాను. ఈరోజు అవన్నీ కూడా నాలుగు సంవత్సరాలలో మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల ఆకాంక్షల మేరకు ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు అన్నీ కూడా చేసి కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఏదన్నా అంటే మేము ప్రారంభించింది ఇప్పుడు మీరు చేస్తున్నారు అంటున్నారు, మరి మీరు ప్రారంభించినవి మీరెందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నాను. ఢిల్లీలో చక్రాలు తిప్పిన వాళ్ళు కదా మీరు చంద్రబాబు నాయుడు, మరి ఎందుకు కట్టలేకపోయారని నేను అడుగుతున్నాను. కేవలం శిల పలకాలు వేయటం, అవి దిష్టిబొమ్మల్లాగా నిలిచిపోవడమే తప్ప వాటికి అనుమతులు కానీ వాటికి ఆర్థిక వనరులు కానీ మీరు ఎక్కడా కూడా సమకూర్చలేదు కాబట్టి, మీకు ప్రజల మీద ప్రేమ లేదు కాబట్టి అవి పూర్తి కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన వెనుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలకి ప్రజల మీద అభిమానం ఉంది, ప్రజా సంక్షేమం మీద గౌరవం ఉంది, అలాగే ప్రజలకు ఇచ్చిన మాటని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ఉంది. కాబట్టే ఈరోజు మెడికల్ కాలేజీలు 17 కడుతుంటే అందులో 5, ఆ 5 విజయనగరం కూడా మరి ఫస్ట్ ఇయర్ ఈ ఆగస్ట్ నుంచి మరి 150 మంది ఒక్కొక్క కాలేజీలో 5 కాలేజీలు ప్రారంభం అవుతున్నాయంటే సిగ్గుపడండి అని కూడా చెప్తున్నారు. 4 17 కాలేజీలు ప్రారంభించి దాదాపుగా 5 కాలేజీల్ని పూర్తి చేస్తూ మొదటి సంవత్సర అడ్మిషన్స్ కూడా ఆగస్ట్ నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి అంటే జగనన్నను చూసి సిగ్గు తెచ్చుకోండి, మాటలు కాదు చేతల్లో తమ అభివృద్ధిని చూపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న ఓపెన్ చేయడం జరిగింది, అలాగే పరిపాలన రాజధానిని తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఈ 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ అద్భుతంగా అభివృద్ధి వైపుకు పరుగులు తీయటం మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు, అశోక్ గజపతి లాంటి వాళ్ళు పవర్ అనుభవించి ప్రజల్ని పట్టించుకోకుండా ఎన్నికలు వస్తే చాలు పచ్చ ఛానళ్లతో సెల్ఫీలతో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటూ, మీకోసం అహర్నిశలు పనిచేస్తున్న జగనన్నకి, జగనన్న వెనుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులందరికీ కూడా మద్దతుగా నిలిచి వారిని ఆశీర్వదిస్తే ఇలాంటి అభివృద్ధులు మరిన్ని జరిగి మీరు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ, మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పార్కును ఏర్పాటు చేసి మహిళల్ని ఆదరిస్తున్న కొలగట్ల వీరభద్రస్వామి గారికి, అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ గారికి, చిన్నసీనన్నకి, ఎంపీ గారికి, అలాగే మేయర్ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.